ఐటీ దాడుల అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మల్లన్నారెడ్డి మల్లన్న మల్లన్నారెడ్డి మల్లన్న మల్లన్నారెడ్డి మల్లన్న హైదరాబాద్ లో మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 200 మందికి పైగా అధికారులు సిబ్బంది 50 బృందాలుగా విడిపోయి సోదాల్లో పాల్గొంటున్నారు. మంత్రి మల్లారెడ్డి తనయులతో పాటు ఆయన అల్లుడు ఇతర బంధువుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా కాలేజీలతో పాటు ఆసుపత్రులు, ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్లు, సీఈఓల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. కోంపల్లి, సుచిత్ర, దూలపల్లి, బోయినపల్లి, సురారం, గండిమైసమ్మ తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి స్నేహితుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు ఎంత ఆదాయం వస్తోంది, ఎంత మొత్తానికి ఆదాయ పన్ను చెల్లించాలి, ఇప్పుడు చెల్లిస్తున్నది ఎంత అనే లెక్కలు తేలుస్తున్నారు. ఇవాళ సోదాలు ఓ కొలికి రాకపోతే రేపు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీలను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.